మన అనుదిన ఆహారం కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము అగమ్య గోచరమైనటువంటి జలములు. నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉండేదను. యెషయా గ్రంథము 43:2. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో బంతి క్రింద పడుతుంది. జనసందోహాలు బిగ్ బెన్ అను గడియారము మ్రోగుట కొరకు ఆసక్తితో ఎదురు చూస్తారు. సిడ్నీ ఓడరేవులో మందుగుండు సామాను పేల్చుట ప్రారంభమవుతుంది. మీ పట్టణం కూడా తనదైనటువంటి శైలిలో దానిని జరుపుకుంటుంది. క్రొత్త సంవత్సరమును ఆహ్వానించుటలో ఏదో ఒక ఉత్సాహం ఇమిడి ఉంటుంది. నూతన ప్రారంభం మొదలవుతుంది. క్రొత్త సంవత్సరపు ప్రారంభ దినమున మనం నూతనమైనటువంటి జలములలోనికి నెట్టబడతాము. ఏ స్నేహాలు, ఏ అవకాశాలు మనం కనుగొనగలమో, అందరికీ క్రొత్త సంవత్సరం ఏమి తీసుకువస్తుందో తెలియకపోయినప్పటికీ దానిని ఆహ్వానించుట ఎంతో ఉత్సాహంతో కూడినటువంటి విషయం. భవిష్యత్తు మనకెవరికీ తెలియదు. అది ఏ తుఫానులను తీసుకుని వస్తుందో మనం ఎరుగము. చాలా క్రొత్త సంవత్సర సాంప్రదాయాలు దీనిని ప్రతిబింబిస్తాయి. బాణాసంచ చైనా దేశస్థుల ద్వారా కనుగొనబడ్డాయి. నానుడిని బట్టి అపవిత్రాత్మలను పారదోలడానికి మరియు క్రొత్త సంవత్సరమును సమృద్ధి కలిగినటువంటిదిగా ఉన్నట్లు మందుగుండు సామాన్లను చైనా దేశస్థులు పేల్చేవారు. క్రొత్త సంవత్సర తీర్మానాలు బాబిలోను కాలమునకు చెందినవి. వారి దేవతలను శాంతింపచేయుటకు బాబిలోనియులు ఈ క్రొత్త సంవత్సర తీర్మానాలు తీసుకునేవారు. అనూహ్యమైనటువంటి భవిష్యత్తును సురక్షితంగా చేయుటకు అట్టి ప్రయత్నాలు చేసేవారు. బాబిలోనియులు అట్టి తీర్మానాలు తీసుకొనకపోయిన సమయంలో వారు ఇతర దేశములను ఆక్రమించుకొనుచు ప్రజలను జయించుచు ఉండేవారు. ఇజ్రాయేలీలను కూడా. తగిన కాలంలో బానిసత్వంలో ఉన్నటువంటి యూదులకు దేవుడు ఈ వర్తమానం పంపించాడు. భయపడకము, నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉండదను. యెషయా గ్రంథము 53:1-2. తర్వాత యేసుక్రీస్తు కూడా ఇటువంటి మాటలనే చెప్పాడు. ఆయన తన శిష్యులతో ఒక నావలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి సమయంలో, ఆ నావ నడి సముద్రంలో ఉన్నప్పుడు, గొప్ప తుఫాను రేగినప్పుడు మీరెందుకు భయపడుచున్నారు అని తన శిష్యులతో చెప్పి, తరువాత ఆయన ఆ తుఫానును గద్దించి నిమ్మళము కమ్మని ఆజ్ఞాపించను. మత్తయి సువార్త 8:23-27. ఈరోజు మనం సముద్ర తీరంలో నుండి గురిలేని జలములలోనికి అడుగుడుచున్నాము. మనం ఏ పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ ఆయన మనతో ఉన్నాడు. సముద్ర తరంగములను అణచుటకు ఆయనకు శక్తి కలదు. రచయిత్రి షెరిడన్ వాయిసే, ప్రతిబింబించండి మరియు ప్రార్థించండి. నూతన సంవత్సరం కొరకు ఎదురుచూచుండగా ఏ నూతన అవకాశాలు మీకు ఆసక్తిని కలుగజేస్తున్నాయి? ఏ చింతలను మీరు దేవుని చేతిలో పెట్టగలరు? దేవా, ఈ క్రొత్త సంవత్సరము దేనిని తీసుకుని వచ్చినప్పటికీ నీవు నాతో ఉంటావు గనక నీకు కృతజ్ఞతలు. ఈ సువార్త వర్తమానము అవర్ డైలీ బ్రెడ్ నుండి అనువదించబడినది. 1 జనవరి 2021. కృతజ్ఞతలు.